నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న లీడర్ భారతదేశంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు, నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ, రాబోయే ఎన్నికలకు టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గారు. నమస్కారం సాంబశివరావు. నమస్కారం అండి. ఏంటి, ఇంకా గుంటూరుకు మీరు రుణపడి ఉన్నారనుకుంటున్నారా? ఇంత సీనియర్ అయినా మళ్ళీ పార్లమెంట్ పోటీ చేస్తారు? నేను ఎక్కడైనా కంటే చేస్తాను. గుంటూరు అయినా నాకు అభ్యంతరం లేదు, మా నరసరావుపేట అయినా అభ్యంతరం లేదని చెప్పాను ఆ రోజు. అంటే జిల్లా గురించి మాట్లాడుతూ, జిల్లా గురించి అంటే జిల్లాలో ప్రతి మౌరు మా గ్రామాలు కూడా మాకంత పరిచయాలు ఉన్నాయి, ఎక్కడ కూడా మాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు నేను జాయిన్ అయ్యేటప్పటికే జయదేవ్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అందువల్ల నేను నరసరావుపేట పోవమని చెప్పడం జరిగింది. నరసరావుపేట ప్రాంతం అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రతి వాళ్ళు కూడా రాయలసీమ, అటు శ్రీకాకుళం, విజయనగరం అని అంటారు. కానీ వాళ్ళందరికన్నా కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా ఈజ్ పల్నాడు. అందులో ముఖ్యంగా మాచర్ల, వినుకొండ, గురజాల. మరి అది నాగార్జున సాగర్కి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మాచర్ల. అట్లాంటిది అక్కడ చుక్క నీరు లేదు, తాగటానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు, తాగటానికి నీళ్ళు లేవు. అట్లాంటిది దాదాపుగా బోర్లు వేస్తే 2000-3000 అడుగులు వేస్తే ఒక నెల రోజులన్నీ డ్రై అయిపోవడం జరుగుతుంది. అందువల్ల ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు మొన్న గత ఎలక్షన్ల సందర్భంగా మన వినుకొండ వచ్చిన శావలేపడ వచ్చిన సందర్భంగా, వినుకొండ కాన్స్టిట్యూన్సీ శావలేపడ వచ్చిన సందర్భంగా ఆ రోజు అందరూ కూడా మహిళలందరూ కూడా మాకు మంచినీళ్ళు ఇప్పించండి చాలు అన్నారు. దాంతో ఆయన నాకు చెప్పి ఒక వాటర్ గ్రిడ్ ఒకటి తయారు చేయమన్నాడు. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లకి మాచర్ల, వినుకొండ, గురజాల 3 అసెంబ్లీ సెగ్మెంట్లు. దాని మీద నేను ప్రయత్నం చేసి దాదాపుగా 2.5 ఇయర్స్ కష్టపడి అందరూ ఇంజనీర్లందరూ కూడగట్టుకొని 3 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మేము తయారు చేయడం జరిగింది. దాదాపు 1200 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ తయారు చేశాం. సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మన దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళు మనం కట్టుబడితో వచ్చాం రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ నుంచి మనకు అన్యాయం జరిగింది. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయంలో ఇది ఘోరమైన అన్యాయం. మరి మీరు ఎట్లయినా సరే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరటం జరిగింది. నా వరకు ఏంటంటే నేను ఎప్పుడు డెవలప్మెంట్ యాక్టివ్ చేస్తానని లోకల్ పాలిటిక్స్లో ఎప్పుడు ఇంటర్ఫీర్ కాను. ఎవరిని వచ్చినా సరే దెబ్బ ఇద్దరు కొట్లాడుకున్నా సరే ఇద్దరిని కూర్చోబెట్టి సార్ట్ అవుట్ చేస్తాను. అంతేగాని ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి రెండో గ్రూప్ను గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గుంటూరులో ఉన్నప్పుడు దాదాపుగా 4-5 సార్లు ఇక్కడ కండక్ట్ చేశాను ఇక్కడ గుంటూరు పార్లమెంట్కి. ఆనాడు మరి రైల్వే డివిజన్ తీసుకొచ్చాను భారతదేశంలో. ఎక్కడ కూడా విజయవాడ గుంటూరు దాదాపు 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఇంత దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడ కూడా 2వ డివిజన్ లేదు. అట్లాంటి నేను సాధించి తీసుకురావడం జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్ డెవలప్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అదేవిధంగా గుంటూరు టు నడికూడి డబ్లింగ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ అయిపోతుంది, డబ్లింగ్ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి అటు ఇక్కడ రాయచూరు కానివ్వండి, అటు బెంగళూరు పోయే ట్రైన్ కూడా, బెంగళూరు పోయే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది అక్కడ. అదేవిధంగా మన నడికూడి కాళహస్తి లైన్ కూడా ఫస్ట్ ఫేజ్ అప్ టు శావలేపురం దాకా కూడా తయారైపోయింది. ఇప్పుడు ట్రైన్స్ కూడా నడవబోతున్నాయి, ఈ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి కనెక్టివిటీ ఇస్తారు, దానికి చేయబోతున్నారు. అదేవిధంగా మాచర్లో అనేది మాచర్ల ప్రాంతం వాసులు గుంటూరు రావాలంటే వయా పిడుగురాళ్ళ మీదుగా రావాలి. అంటే దాదాపు 3 గంటల ప్రయాణం బస్సులు. దానికోసం ఏంటంటే మేము ప్రత్యేకంగా ట్రైన్ డెమో ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాచర్ల, వినుకొండ 2 ప్రాంతాలకు కూడా. ఈ విధంగా మేము డెవలప్ చేసి ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసింది చాలా తక్కువ. నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అవన్నీ కూడా చేయాలని ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చేస్తేనే అప్పుడు మనకు ఇది అవుద్ది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్, సాగునీరు, తాగునీరు, దీన్ని ఏ విధంగా ఆయన సార్ట్ అవుట్ చేయాలని ఉద్దేశంతో నేను పట్టుబట్టడం జరిగింది. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ పంపించమని నేను ప్రధానమంత్రి గారు 3-4 సార్లు కలిశాను, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కూడా కలిశాను. వాళ్ళంతా కూడా పంపిస్తాం పంపిస్తాం అని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు తిప్పారు. సరే ఇక ఆఖరికి వీలుగా అని చెప్పి చెప్పిన తర్వాత కనీసం స్టేట్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ పంపిద్దామన్నా సరే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఇక ఏం చేశారంటే మరి ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు చెప్పి, పంచాయతీరాజ్ మినిస్టర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చెప్పి మన బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని ఈ ప్రాంతం చేయాలంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంక్స్ నుంచి తీసుకొని టెండర్ కూడా పిలవడం జరిగింది. మాచర్ల, గురజాల, వినుకొండ ఫస్ట్ ఫేజ్ కింద 600 కోట్లు, ఈ దీని మూల సెకండ్ ఫేజ్ కూడా ఇంకో 600 కోట్లు ఉంటుంది. దీనికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇవ్వటం జరుగుతుంది ట్యాప్ ద్వారా. కాబట్టి ఇదంతా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి అదేవిధంగా అరికిపూటశాల ప్రాజెక్టు
తనది ఎప్పుడో శంకుస్థాపన జరిగి ఇంతవరకు పూర్తిగాని పరిస్థితి. అది రాజశేఖర్ గారు ఉన్న 100 కోట్లు ఇచ్చాడు ఆయన. 100 కోట్లు ఇస్తే దానికి ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ క్లీన్స్ రాలేదు. రాకపోతే నేను గత సంవత్సరం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు మరి వరల్డ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోతే వాళ్ళు సుప్రీంకోర్టులో పర్మిషన్ తీసుకుంటారు. సుప్రీంకోర్టులో వేసి సుప్రీంకోర్టులో పర్మిషన్ తీసుకున్న తర్వాత మొన్న ఫస్ట్ ఫేజ్ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. వాటర్ కూడా వదులుతున్నారు. మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉన్నంత పలుకుబడి మీరు ఉపయోగించుకొని పనులు చేయించుకునే పరిస్థితి. మొన్న బీజేపీతో అలయన్స్ అయినప్పుడు కాస్త ఉపయోగపడేది. కానీ ఆ తర్వాత విడిపోయిన తర్వాత అభివృద్ధి మీరు తీసుకురావడం కానివ్వండి ఇక్కడ చేసుకోవడానికి ఇబ్బంది ఏం కలగలేదా? అంటే ఇబ్బంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మామూలు వేటాడి మాకు స్టేట్ గవర్నమెంట్ నిధులు రాకుండా ఇప్పుడు క్యాపిటల్ నిధులు ఇవ్వలేదు. ఆ రోజు వచ్చాడు శంకుస్థాపన అప్పుడు చెంబుడి నీళ్లు చెంబుడు మట్టించిపోయాడు. పోలవరానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నా వరకు నేను వారిని తెలియకుండానే ఇది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ నాయకులు తెలియకుండానే మొట్టమొదట మోడీ గారిని 2-3 సార్లు కలిశాను. దాని తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని డిపార్ట్మెంట్ వాళ్ళ గారు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి పరిచయాలు బట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తారు. గెయిల్ ఇండియా ఒక దత్త గ్రామం తీసుకున్నా అక్కడ ఇది ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్పింది ధర్మవరం గ్రామం. దాన్ని దాదాపుగా 10 కోట్లు 12 కోట్లు ఖర్చు పెట్టాను గ్రామానికి. రోడ్లు కానివ్వండి చెరువు కానివ్వండి పెద్ద చెరువు ట్యాంక్ అది తర్వాత అదేవిధంగా సిమెంట్ రోడ్లు అదేవిధంగా డ్రైన్స్ ఇవన్నీ కూడా స్కూల్ బిల్డింగ్ అవన్నీ కూడా కట్టించడం జరిగింది. వాళ్ళే కట్టించారు మొత్తం. దానికి వాళ్ళు ప్రత్యేకంగా ఫస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ఫీల్డ్ గెయిల్ ఇండియా వాళ్ళు. గెయిల్ ఇండియా వాళ్ళు సహాయం చేసింది. దాని తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ 2 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా అన్ని కంపెనీలు కూడా గవర్నమెంట్ కంపెనీ ద్వారానే తీసుకున్నాను. ప్రైవేట్ వాళ్ళ దగ్గర నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రైవేట్ వాళ్ళని అడిగాను కాకినాడ పోర్టు ఆయన అడిగాను. సరే ఆయన స్వగ్రామం కూడా మా కారంపూడి దగ్గరే ఉంది కానీ కుదరలేదు. అతను ఎక్కడో అమెరికాలో దిగుతూ ఉంటాడు మాకు కాదు కాబట్టి ఏదైనా ఇచ్చినా వాళ్ళు ఇచ్చినా మరి కొద్దిగా ఇస్తారు కాబట్టి చాలదు కాబట్టి నేను. సో అలయన్స్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా మీకున్న సొంత ఇన్ఫ్లుయెన్స్ తోటి మా సొంత పరిచయాలతోటి ఇన్ఫ్లుయెన్స్ కాదు సొంత పరిచయాలతోటి ఇన్ఫ్లుయెన్స్ అంటే బెగ్గింగ్ ఐ బెగ్ ఎవ్రీబడి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద యాక్టివిటీస్. చంద్రబాబు గారితో చెప్పిందంటే ఇంకా పూర్తి చేయలేదండి. చేయాల్సిన గ్రామాలు ఉన్నాయి. ఇవి ఒకసారి నాకు అవకాశం ఇచ్చేయడం తప్పకుండా అన్ని గ్రామాలు కూడా సస్యసేవలు అయిపోతాయి. సంతృప్తిగా ఉన్నారా మీ నియోజకవర్గం ప్రజలు? మీ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరూ సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారా? నా ఉద్దేశం ఉంటారని. నేనంటే సేవ చేశాను. ఎక్కడ కూడా న్యాయపై సాధించలేదు. ఎక్కడ కరప్షన్ లేదు. నా వరకు నేను నా సొంత ఖర్చు పెట్టుకొని నేను చేయడం జరిగింది. నేను ఎవరినే అన్ను నేను అందరు కూడా నాకు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయం చేశారు. అదేవిధంగా గురిజాలో చేశాను. గురిజాలో కూడా కొన్ని వాటర్ గ్రిడ్స్ కూడా సప్లై చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది. పల్నాడు ప్రాంతం కేవలం రైతులకు సంబంధించి మంచినీటికి సంబంధించే కాకుండా విద్యకు సంబంధించి కూడా విద్యుత్ విద్య ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడానికి సంబంధించి వెటర్నరీ యూనివర్సిటీ జేఎన్టీయూ నేనే ప్రత్యేకంగా 1 ఇయర్ జేఎన్టీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చారండి. ఆ రోజు కొన్ని కారణాల వల్ల నాకు ఆరోగ్యం అప్పుడు సరిగ్గా లేకపోవటం వల్ల మన స్పీకర్ గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కూడా వాళ్ళు నర్సరాపేటలో పెట్టి నడిపిస్తున్నారు. దాన్ని టెంపరీగా నడిపిస్తున్నారు. టెంపరీగా ఫండ్స్ కూడా ఉన్నాయి దానికి. అదేవిధంగా ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీ అనేది కూడా అడుగుతున్నాం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు. కుక్క తిప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. దీనికి మేము పూర్తి సహాయ సహకారం అందజేస్తున్నాం. ఆయనకు కూడా ఏ విధంగా అయినా సరే ఆయన ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు మాచర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ అదేవిధంగా గురిజాలు డిగ్రీ కాలేజ్ అన్నారు. ఇవన్నీ కూడా అంటే లెక్చరర్స్ ఫీజులు సాలరీస్ ఇవన్నీ ఉంటాయి. కొంచెం ఆగు చూద్దాం అన్నట్టు తప్పకుండా రేపు దీంట్లో బడ్జెట్లో పెట్టిస్తాం. రేపు కొత్త గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు తప్పితే 2 వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ గెలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా ఆయన కారులో బస్సులో కూర్చొని నడిపాడు దాదాపు 10 రోజులు 15 రోజులు ఏది విశాఖపట్నంలో తుఫాను వచ్చినప్పుడు. ఇవన్నీ కూడా ఏంటంటే పర్సనల్ తీసుకుంటాడు ఆయన. ఆయన ఎవరి మీద ఆధారపడ్డు ఆయన ప్రత్యేకం కూర్చొని కాపలా కాస్తాడు. అది ఆ విధంగా చేసి తీసుకురావడం జరిగింది. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ప్రోద్బలం వల్ల చేరికలు జరుగుతున్నాయి. ఏమంటారు? కేసీఆర్ గారు దాదాపు 1000 కోట్లు ఇక్కడ పంపించాడు. మన రాష్ట్రానికి వచ్చిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని. అదేవిధంగా మన ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి చాలామంది. ఇది ఆంధ్రది. వాళ్ళందరినీ పిలిచి తలా 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి తీసుకొని
ఇక్కడ ఏమన్నారు, దాదాపుగా 1,000 కోట్లు వచ్చినాయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాకెట్లోకి వచ్చినాయి. ఆయన పంచరు, మళ్ళీ అవి కూడా వెనక చేసుకుంటాడు. ఎవరికి వాళ్ళు ఎవరన్నా పార్టీ చేరటానికి వాళ్ళనే డబ్బులు పెడతాడు ఎదురు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఈయన ఊడిగం చేయబోతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ 1,000 కోట్లు ఇచ్చాయంటే రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టు నిలబడాలి, కూర్చోవాలి. ఆయన స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్. అది ఆయన ఏమన్నాడు, కేసీఆర్ నాకు 16 వస్తే నేను చక్రం తిప్పుతాడు. మేము 25 వచ్చే వాళ్ళని చక్రం తిప్పలేమా? ఆయన రోజు చెబుతాడు అదే, 16 వస్తాయి, 17 ఏది ఎంఐఎం కూడా కలిసి 17 వస్తే నేను చక్రం తిప్పుతాను, మనకు కొన్ని 1,000 కోట్లు తీసుకొస్తానంటాడు. ఆయన మాటల గాడితోటి మొన్న రాజకీయంలోకి వచ్చాడు. అసెంబ్లీ మొన్న గెలటం జరిగింది, మాటల రాజకీయం. అందరిని బెదిరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెటిలర్స్ అందరిని కూడా బెదిరించి మీ వ్యవహారం తెలియదు. ఇప్పుడు కూడా బెదిరిస్తున్నాడు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఏది వ్యవహారం తెలుస్తాను, మీరు నామినేషన్ ఇవ్వద్దని చెప్పి ఇక్కడ మా వాళ్ళు కూడా ఫోన్లు చేసి చెబుతున్నాడు. నాకు కూడా ఇవ్వాలి ఆయన, నాకు దాదాపు 300 కోట్లు రావాలి అక్కడ. ఇది తెలంగాణలో మా ఆఫీస్ బిల్డింగ్ పగలగొట్టారు, ఏంది మెట్రో పోతా ఉంటే 150 కోట్లు అవుటర్ రింగ్ రోడ్ మేము చేసాం, అక్కడ 150 కోట్లు రావాలి సుమారు. ఎన్ని కూడా ఇవ్వట్లేదు, ఆయన దగ్గర పోతే ఇస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయంగా జనసేన పార్టీ ఉంది, అవతల పక్కన వైసీపీ ఉంది, బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. ఏం పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటే రాజకీయ ముఖ్య పోటీలు? ఇప్పుడు మాకు కేటర్ ఉందండి, దాదాపు 1,000,000 మంది ఉన్నారు, మహిళలు కానివ్వండి, తర్వాత ఇది మహిళా సంఘాలు ఉన్నాయి కదా, డోక్రా సంఘాలు కానివ్వండి, తర్వాత అదేవిధంగా సీఎం గారు చేసినటువంటి ఆరోగ్య పథకం కానివ్వండి, అదేవిధంగా అన్ని పథకాలు తీసుకొస్తున్నాడు. ప్రతి కార్పొరేషన్ కూడా ఇచ్చాడు, ఏది బీసీలకు ఇచ్చాడు, కాపులకు ఇచ్చాడు, అన్నీ కూడా చేసి అన్ని కార్పొరేషన్ కూడా ఫండ్స్ ఇస్తున్నాడు. ఫండ్స్ ఇచ్చేది ఏం చేస్తున్నాడంటే తప్పకుండా దాదాపుగా 1,000,000 మంది కేటర్ ఉన్నారు. అదేవిధంగా మహిళా సోదరులు కూడా దాదాపు 70-80 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సైనికుల్లాగా పనిచేయబోతున్నారు. మాకు కేటర్ ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ కేటర్ లేదు. గతంలో మేము ఉన్నప్పుడు కూడా 30% ఓటు ఉండేది, అట్లాంటి ఓటు బ్యాంక్ ఏమైంది, చిన్న భిన్నం అయిపోయింది. సీఎం గారు చేసే కార్యక్రమాలు కానీ స్కీమ్స్ కానీ అన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినాయి. గ్రాస్ రూట్ లెవెల్కి తప్పకుండా తెలుగుదేశానికి అందరూ ఓటేస్తారు. 75% ఓట్ బ్యాంక్ మాది ఉంది. గతంలో మొన్న పోయిన ఎలక్షన్స్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని వెళ్ళారు, కానీ ఈసారి ఆ రెండు పార్టీలు సపరేట్గా పోటీ చేస్తారు. ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తారు, ఆ ఓట్లు చేలవా, దాని ప్రభావం పడదా? కొన్ని చోట్ల ప్రభావం పడుతుందండి. ఇప్పుడు బీజేపీ పడదు, పవన్ కళ్యాణ్ గారే పడుతుంది కొన్ని చోట్ల. ఎందుకంటే కొంత కమ్యూనిటీ బేస్ మీద కొంత పడతాయి, మేము చెప్పకూడదు. అది ఎన్ని పడతాయి అనేది ఆయన పర్సెంటేజ్ అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా సరే తెలుగుదేశానికి 150 సీట్లు తగ్గకుండా వస్తాయి, రాసిపెట్టుకోండి. 150 సీట్లు అసెంబ్లీ వైసీపీ ఈసారి ఖచ్చితంగా ఏర్పాటు చేసి మా ఓట్లు మాకు పడితే చాలు, ఎవరి ఓట్లు మాకు అవసరం లేదని వైసీపీ కాన్ఫిడెంట్గా చెప్తుంది. అన్ని అబద్ధాలండి. రోజు ఏం చెబుతున్నారు అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కత్తి పంపించి, కోడి కత్తి పంపించి నన్ను చంపడానికి ట్రై చేశాడన్నాడు. వాళ్ళ బాబాయ్ని మేము చంపించామన్నాడు. ఏం విచిత్రం అండి, ఏదంటే చేసింది వాళ్ళ కుటుంబంలో సభ్యులు. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ని చంపింది వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎంక్వైరీ జరుగుతుంది. మా పోలీసు మీద నమ్మకం లేదంటాడు, సిబిఐ అంటాడు. ఓ పక్క సిబిఐ ఆయన మీద కేసులు పెట్టుంది, అది నమ్మని అంటాడు. చాలా విచిత్రంగా ఉంది ఆయన క్యారెక్టర్. ఏదైనా సరే గతంలో రాజశేఖర్ గారు చేసినట్టు కొన్ని మంచి పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి జనం వస్తున్నారు, తప్పితే ఓట్ బ్యాంక్ లేదు, వాళ్ళకి కేడర్ లేదు, ఓటు చేయించే వాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి చూడటానికి జనం ఎందుకు వస్తారు సార్? ఆయన మేజర్ పర్సన్ అంటే సినిమా స్టార్ అలా కాదు కదా, రాజకీయ నాయకుడే కదా. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులకి, రాజశేఖర రెడ్డి చేసిన పనులకు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి. జగన్మోహన్ రెడ్డి ఈయన నమ్మట్లే ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఆస్తులు పోతాయని చెప్పి అందరూ భయపడిపోతున్నారు. అది సుదీర్ఘమైన ఇంత రాజకీయ జీవితంలో ఏ రోజు అవినీతి ఆరోపణలు కానీ లేదంటే బంధుప్రీతి ఇలాంటివి కానీ ఎప్పుడు ఎదుర్కొని సందర్భం ఇది, అలాంటి రాజకీయ నేత ఎలా సాధ్యపడింది? హస్బెండ్ మేము వ్యాపారం చేసి ఖర్చు పెట్టాం. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా కూడా రాజకీయ నేతలు అనగానే ఇంకొంత టెన్యూర్ అధికారం చూసి నాకు అట్లాంటి అలవాటు లేదు. నాకు చేత కాదు కూడా, ఇది కరప్షన్ అనేది చేత కాదు. వ్యాపారంలో 10 రూపాయలు సంపాదించుకుని అందులో 10 రూపాయలకు 11 రూపాయలు 12 రూపాయలు ఖర్చు పెట్టాను, ఎక్కువ ఖర్చు పెట్టాను. ఎందుకంటే అందులో మైనస్లో ఉన్నాను. ఇప్పుడు మేము ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని చేస్తున్నాం. ఇప్పుడు మా అన్నీ కూడా గతంలో 30-50 సంవత్సరాల నుంచి ఉన్నాం, అట్లాంటివి ఒక్కొక్క అమ్ముకుంటున్నాం. ఎందుకంటే చాలా నష్టపోయాం రాజకీయాల్లోకి వచ్చి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మాకు, నా వరకు. ఎందుకంటే ఇప్పుడు 6 సార్లు గెలిచాను, 7వ సారి కూడా గెలిచి దండం పెడతాను అందరికి కూడా. రాయపాటి సాంబశివరావు గారికి చివరి ఎలక్షన్స్ అనుకోవాలి, చివరి ఎలక్షన్ ఐ డోంట్ వాంట్ కంటెస్ట్ ఫర్దర్ ఇప్పటికే. ఎందుకంటే ఆ మిగిలిపోయిన ఎన్ని కూడా పూర్తి చేసి మానుకోవాలని నా ఉద్దేశం.
అందుకే నాకు వేరే ఆలోచన లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాయపాటి గారు, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అది పల్నాడు ప్రాంతానికి ఆయన కాన్స్టిట్యున్సీస్ కి ఏవైతే ఇంకా మిగిలిపోయి ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ పూర్తి చేసి ఈ 7 ఎలక్షన్స్ లో గెలిచి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని చెబుతున్నారు రాయపాటి సాంబశివరావు గారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.